वेलकम बैक टू उदय किरण यूट्यूब चैनल। सो फ्रेंड्स मैं रोज़ वीडियो में वन प्लस के संबंधी वन प्लस टेन प्रो 5G मोबाइल फोन अनबॉक्सिंग सो दा तो दीन मेन फीचर्स स्पेसिफिकेशंस अदे विधायक दीन इनिशियल इंप्रेशंस वीडियो डिस्कस सो इंक आलस लेकिन अनबॉक्सिंग स्टार्ट। सो गाइस मन की रीसेंट वन प्लस लॉन्च वन प्लस टेन प्रो 5G मोबाइल फोन बॉक्स वे मैं रेड कलर जरिंदन। सो मन इक पैन मन वन प्लस टेन प्रो 5G अच्छे से किंद मन की को डेवलपर विथ हैसल ब्लेड अवेद जरिए लेफ्ट साइड ऑफ द बॉक्स मैं चूस हैसल ब्लेड लोगो रहा जरिए अदे विधि राइट साइड ऑफ द बॉक्स मैं चूस वन प्लस लोगो रहा जरिंदन। सो बैक टू बैक बैक ऑफ द बॉक्स मैं चूस मेन फीचर्स अभी मन इंदो प्रोवाइड जरिए अदे विधि मैं इक वन प्लस लोगो। सो ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి టూ వేరియంట్స్ రావడం జరిగింది। ఫస్ట్ వచ్చేసి 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్, సెకండ్ వచ్చేసరికి 12GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది అన్నమాట। సో ఇక్కడ మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసరికి వల్కనిక్ బ్లాక్ అండ్ కలర్ తో రావడం జరుగుతుంది। ఇంకొక కలర్ వచ్చేసరికి ఎమరల్డ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఒక కలర్ తో రావడం జరిగింది అన్నమాట। సో ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ టు బ్యాక్ మనం ఓపెన్ చేద్దాం। సో మనం మొబైల్ ఫోన్ బాక్స్ ని అయితే ఓపెన్ చేయగానే మనకి లోపల వచ్చేసి మనకి వన్ ప్లస్ బ్రాండింగ్ తో ఒక పేపర్ వర్క్ తో ఒక బాక్స్ అయితే రావడం జరిగింది అన్నమాట। सो पक्क पेट्टेद्दाम। सो दांतो पाटु मोबाइल फोन मनकु पक्क पेट्टेद्दाम। सो ఇక్కడ లోపల చూసుకునేతే మనకి ఇక్కడ మనకి ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, రెడ్ కేబుల్। సో ఇది మనకి టైప్ సి టు యుఎస్బి కేబుల్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట। అదే విధంగా చార్జర్ బ్రిక్ చూసుకునేతే మనకి ఇందులో 80 వాట్ సూపర్ వూక్ చార్జర్ అయితే ఈ యొక్క వన్ ప్లస్ టెన్ ప్రో మొబైల్ ఫోన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట। సో అరౌండ్ మనకి 0 నుంచి 100% వరకు ఇది మనకి 30 to 35 మినిట్స్ మనకి ఛార్జ్ అయితే అవడం జరుగుతుంది అని వన్ ప్లస్ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది। సో అదేవిధంగా మనకి ఇందులో బాక్స్ ఏదైతే మాన్యువల్ టేప్ వర్క్ ఉంటుందో ఆ బాక్స్ మనం ఓపెన్ చేసినట్లయితే కనుక మనకి ఇందులో ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, చక్కటి బ్లాక్ కేస్ అయితే మనకి ఇక్కడ వన్ ప్లస్ బ్రాండింగ్ అయితే రావడం జరిగింది। మనకి ఇక్కడ నెవర్ సిడర్ అని చెప్పేసి అని ఒక ట్యాగ్ లైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది। సో అదేవిధంగా మనకి ఇక్కడ పేపర్ వర్క్ దీన్ని ఓపెన్ చేసినట్లయితే కనుక सो बॉक्स लोपल मनको ओकटी सिम एजेक्टर टूल अयिते प्रोवाइड चेयडम जरिगिंदी। दांतो पाटु पेपर किट गुरिंचि मनं मात्लाडिनट्लयिते मनकि क्विक स्टार्ट गाइड ओकटी, सेफ्टी इन्फर्मेशन, रिक्लेबल कब ओक कार्ड उंटुंदि कदा अदि प्रोवाइड चेयडम जरिगिंदि अन्नमाट। सो अदे विधंगा मनकि इंदुलो वन प्लस स्टिकर्स मनकि ई विधंगा अयिते अन्नि मोबाइल फोन्स लो वन प्लस संबंधिंचिन मोबाइल फोन्स मनकि वन प्लस स्टिकर्स अयिते प्रोवाइड चेयडम जरुगुतुंदि। अदे विधंगा मनकि इंदुलो कूडा प्रोवाइड चेयडम जरिगिंदि, हाइपर बूस्ट अनि चेप्पि ओक स्टिकर अयिते अडिशनल गा मनकि इंदुलो प्रोवाइड चेयडम जरिगिंदि वन प्लस गुरिंचि मनकि तेलिसिंदे। सो अट लास्ट मन मोबाइल फोन अयिते तीसुकुंदाम मनकि पक्कन पेट्टेसि। सो मोबाइल फोन గురించి మనం మాట్లాడినైతే చాలా స్లిమ్ గా ఉంది, మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది, మనకి కర్వ్ డిస్‌ప్లే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదో మనకి। సో అదే విధంగా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి టెక్స్చర్ అయితే చాలా పర్ఫెక్ట్ ఫినిష్ ఉంది, మనకి వన్ ప్లస్ లోగో అయినా సరే మనకి ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ అయినా సరే ప్రీవియస్ వన్ ప్లస్ మొబైల్ ఫోన్స్ మనం గమనించినట్లయితే చాలా డిఫరెంట్ గా ఉంది లుక్ అనేది, చాలా ప్రీమియం లుక్ ఉంది మనకి ఇందులో। అదే విధంగా దీని యొక్క మెయిన్ ఫీచర్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడినైతే గనక ఈ యొక్క వన్ ప్లస్ టెన్ ప్రో 5G మొబైల్ ఫోన్ డిస్ప్లే గురించి మనం మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి మనకి 6.7 QHD+ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే తోడడం జరుగుతుంది, దాంతోపాటుగా 120Hz ఫాస్టర్ రిఫ్రెష్ రేట్, అదేవిధంగా మన గొరిల్లా గ్లాస్ విక్టిస్ ప్రొటెక్షన్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ డిస్ప్లే రావడం జరుగుతుంది। అదేవిధంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో మనకి 1300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మనం చక్కగా ఎండలో కూడా మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు। దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఈ యొక్క మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి టూ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది, ఫస్ట్ వచ్చేసి మనకి 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్, సెకండ్ వచ్చేసి 12GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది। అదేవిధంగా ఇందులో వచ్చేసి మనకి 5000mAh బ్యాటరీ, దాంతోపాటుగా మనకి బాక్స్లో 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట। ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి 50W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనకి ఛార్జ్ అయితే అవుతుందన్నమాట। ఈ యొక్క మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి ఆక్సిజన్ ఓఎస్ పైన రన్ అవుతుంది, సో దాంతోపాటుగా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి USB 3.1 ఒక పోర్ట్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। దాంతోపాటుగా మన కనెక్టివిటీ గురించి మనం మాట్లాడినట్లయితే 5G ఉంది, వైఫై 6 ఉంది, దాంతోపాటుగా బ్లూటూత్ 5.2, దాంతోపాటుగా మనకి NFC కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఈ యొక్క వన్ ప్లస్ టెన్ ప్రో 5G మొబైల్ ఫోన్ యొక్క కెమెరాస్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రావడం జరుగుతుంది। మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 48MP సోనీ IMX789 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో రావడం జరుగుతుంది। అల్ట్రా వైడ్ వచ్చేసి మనకి శాంసంగ్ 50MP సెన్సార్, టెలిఫోటో సెన్సార్ వచ్చేసి మనకి 8MP ఈ యొక్క మొబైల్ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది। దాంతోపాటుగా మనం ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడినట్లయితే 32MP సోనీ సెన్సార్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది। సో ఇప్పుడు నేను మీకు ఈ యొక్క వన్ ప్లస్ టెన్ ప్రో 5G మొబైల్ ఫోన్స్తో తీసిన కొన్ని ఫొటోస్, అదేవిధంగా కొన్ని వీడియోస్ అయితే చూపిస్తాను। ఇది వచ్చేసి మనకి బ్యాక్ కెమెరాతో తీసిన పోర్ట్రేట్ షాట్, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరాతో తీసిన ఒక సెల్ఫీ, ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్తో తీసిన ఒక ఫోటో,
ఇది 1x జూమ్ తో తీసిన ఒక ఫోటో, ఇది వచ్చేసి పోర్ట్రేట్ షాట్, ఇవి వచ్చేసి మనకి వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి 30x వరకు జూమ్ నుంచి తీసిన ఫోటోస్ అన్నమాట. సో గైస్ ఇది వచ్చేసి మనకి వన్ ప్లస్ 10 ప్రో 5G మొబైల్ ఫోన్ యొక్క ఫ్రంట్ కెమెరా 32 MP 1080p రిజల్యూషన్ లో తీసుకున్న వీడియో అన్నమాట. సో గైస్ ఇది వచ్చేసి మనకి వన్ ప్లస్ 10 ప్రో 5G మొబైల్ ఫోన్ యొక్క బ్యాక్ కెమెరా తో మనకి 1080p లో తీసుకున్న వీడియో రికార్డింగ్ అన్నమాట ఇది. సో గైస్ ఇది వచ్చేసి మనకి వన్ ప్లస్ 10 ప్రో 5G మొబైల్ ఫోన్ యొక్క బ్యాక్ కెమెరా 4K రికార్డింగ్ అన్నమాట ఇది. మనకి 4K లో తీసిన ఫుటేజ్ నా వాయిస్ వచ్చేసి మీకు ఇన్బిల్ట్ గా వచ్చే మొబైల్ ఫోన్ లో ఉన్న మైక్ ఉంటుందో దాంతోనే రికార్డ్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి అవుట్డోర్ కండిషన్ లో మంచి లైటింగ్ లో ఉన్నప్పుడు 1080p లో తీసిన వీడియో రికార్డింగ్. సో గైస్ ఈ యొక్క వన్ ప్లస్ 10 ప్రో 5G మొబైల్ అన్బాక్సింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ నాకు తెలియజేయండి. అదేవిధంగా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంతవరకు మీరు మన వీడియో చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇంకెందుకు కలిసి లైక్ చేయడం మర్చిపోకండి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ లింక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్క క్వశ్చన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకున్నప్పుడు ఏం పెట్టిన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. సో దిస్ ఇస్ ద సైనింగ్ ఆఫ్ జై హింద్.